పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారవుతుందన్నారు ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ కళ్ళం రెడ్డి. ప్రతిరోజు ఓవర్ డ్రాఫ్ట్ తోనే రాష్ట్ర పాలన సాగేదన్నారు. అజయ కళ్ళం వ్యాఖ్యలకు పంచమర్తి అనురాధ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో 11.03% ఉన్న గ్రోత్ రేట్ ఇవాళ 5% పడిపోయిందన్నారు. దురదృష్టం ఏంటో, తెలుగుదేశం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాలా తీసుకుని వెళ్ళదు. 1995-2004 మధ్యలో అదే జరిగింది. ప్రతిరోజు ఓవర్ డ్రాఫ్ట్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు తర్వాత కాంగ్రెస్ పాలనలో అంతకుముందు 29-30% ఉన్నటువంటి అప్పు జీడిపిలో మరలా 21% తగ్గించడం జరిగింది. మరలా గత 5 సంవత్సరాల్లో ఊహించినంతగా రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందులకు నెట్టడం జరిగింది. వెళ్తూ 65,000 కోట్ల బిల్లును మన నెత్తిన పడేసి వెళ్లారు. అప్పులు ఇక 3 లక్షల కోట్లు రాష్ట్రాన్ని ఆర్థికంగా భ్రష్టు పట్టించి వెళ్లారు. వారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా అదేమో స్పెషాలిటీ, ఆర్థికంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించటం. ఇటువంటి భ్రష్టు పట్టినటువంటి పరిస్థితుల్లో ఆర్థిక రంగం ఏ విధంగా 1 లక్ష కోట్లు పెట్టి పనికిరానటువంటి ఒక ప్రాంతం, కన్స్ట్రక్షన్కి అనువుగా రేనటువంటి ఒక ప్రాంతం, మనం ఫౌండేషన్ వేయాలంటే 30 మీటర్లు 40 మీటర్లు అంటే 100 అడుగులు 120 అడుగులు పునాదులు వేయాల్సినటువంటి ప్రాంతములు మనం బిల్డింగ్ కట్టవలసిన అవసరం ఉందా? రియల్ ఎస్టేట్ వ్యాపారం అనే మాట పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. 2,75,000 ఎకరాలు కొట్టేసిన దానిలో ముద్దాయిగా ఉంటూ 11 చార్జ్షీట్లలో A1 ముద్దాయిగా, 5 ED చార్జ్షీట్లలో A1 ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేస్తూ మీరు ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి మాట్లాడుతున్నారండి? అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 11.3% ఉన్న జీడిపి గ్రోత్ రేట్ ఈరోజు 5% పడిపోతే మాట్లాడలేని మీరు, 180,000 కోట్లు పెట్టుబడులు జగన్ వచ్చిన తర్వాత, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళిపోతే అవి దాని గురించి కూడా మాట్లాడని మీరు, ఎంతో సక్సెస్ఫుల్గా 17,000 కోట్ల రూపాయల వరకు చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తే 16,000 కోట్లు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా 17,000 కోట్ల రూపాయలు రైతుల కోసం రుణమాఫీ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీరు పనిచేస్తూ మీరు ఏ రైతుల గురించి మీరు మాట్లాడుతున్నారండి? తెలంగాణకు కేంద్రం చేసిన సాయంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మంత్రి